ఓ పాల ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఉప్పు ప్యాకెట్ వచ్చే ఎవరమ్మ నువ్వు ఎవరు తీసుకొచ్చారు నిన్ను బొమ్మ ఎవరమ్మ నువ్వు అక్క నన్ను వదిలేయక్క నాకేం తెల్లక్క ఏమైందో ఏమిటో ఉప్పొచ్చి పెరుగొచ్చి ఒకటి అయినట్టుంది కుక్క పిల్ల ఎవరమ్మా నువ్వు ఎవరి బిడ్డవి మా ఇంటికి వచ్చేవే అక్క అక్క నీ తోకయ్యాక ఎంత బాగుంది నీ తోక చిప్పు కటింగ్ యాక్ నుంచి పట్టుకొచ్చినారా దీని తోక కావాలంటే అది అక్క అంటది ఏం సంతర ఇది సండి నీకు కూడా పిల్లలు పుట్టింటే ఇట్లా ఆడుకుంటుండే కదా ఎతికలక్ష్మి నీ పిల్లల్ని చూడాలనుంది కానీ ఏం చేస్తాం బ్యాడ్ లక్ బ్యాడ్ లక్ ఓయప్పో ఎక్క బాత్రూమ్ పోయి కడుక్కుంటా లేదా వాసన వస్తుంది వెనక ఏ ఆగి అంత లేచిన మాట అంటే నన్ను కంటిరితోనే ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకండి వాళ్ళు గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పుడు మన గనిగాని శాండీ ఏడిపిస్తుంది కదా శాండీని ఏడిపిద్దామని ఒక చిన్న పప్పింది ఇచ్చిండే మా అన్న వాళ్ళది వీడియో అయితే చాలా ఫన్ ఉంటది ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం చలో చూసా కట్టెల్కి పోమన్నది మా అత్త కట్టెల్కి ఓ ఎవరమ్మ నువ్వు ఎవరు బిడ్డనే లే యా ఊరు మంది యాట్కి వచ్చినావు కోపట అక్క నన్ను వదిలేయక్క వేసుకో పట్టుకో అన్నదక్క భయం వేస్తుందక్క మా ఇంట్లో కళ్ళు మూసుకో బండికంటే కళ్ళు తెరిచే లోపల ఉన్నాను ఎవరో నన్ను పట్టుకొచ్చారక్క దొంగ నా కొడుకు నన్ను అక్క నన్ను వదిలేయక్క అక్క బాబా ఎవరు బిడ్డ అయితే ఏం లే బాగా యాక్టింగ్ చేసినావు ఓవర్ యాక్టింగ్ చేసినావు సైలెంట్ కూర్చో లేదంటే కోచ్ పాడేస్తా ఏం చెయ్యండి నేను చార్లీ ఎక్కడ చార్లీ నువ్వు చార్లీ అడి పోదురా దా శాండీ దగ్గర పో చార్లీ పో శాండీ దగ్గర పోడా పో పో చార్లీ పో చార్లీ నా మీద కాదు అక్కడ పో శాండీ దగ్గర పో చార్లీ పో చార్లీ దాని కొరకు పో చార్లీ కొరకు వెనక వరకు బ్యాక్ సీట్ గో అబ్బా అబ్బా ఏమే పిల్ల బచ్చే వాని మాటిని నన్ను కొరికేకొస్తున్నావా వానికి నీకు ఒకటేసారి కటింగ్ కొడతా ఓ అమ్మా ఓ ఏంది కొరికేటట్టుంది బ్యాక్ సీట్ నే ఊరి ఊరి ఏ ఏంది నీకు నా తోకతో ఆట ఆడుతున్నావు ఏం కనపడుతుంది ఎనక తోకలో నీకే ఏ తీయని అలి యాట్ నుంచి వచ్చిన సంత ఇదే చిప్పకడ అక్క అక్క ఏం టెన్షన్ పడద్దు అక్క అక్క నా తోక సన్నగా ఉంది నీ తోక బాగా లావుగా గుండ్రంగా ఉంది నాకు ఇస్తావా నేను అతికించుకుంటాను ఇస్తావా నేను అతికించుకుంటాను తిక్లక్ష్మి ఇప్పుడు ఏడిపి దీన్ని ఏడిపి చార్లీనే చార్లీ కొరకు చార్లీ నువ్వు కాళ్ళు కాళ్ళు కొరకు కొరకు చార్లీ పో చార్లీ ఇదేంటి ఇంద్రంగ తలక తింటుంది లే చిప్ప కటింగ్ ఎవరికారు ఓ నల్ల కుక్క నల్ల కుక్క కాపాడు నల్ల కుక్క నన్ను చిప్ప కటింగ్ ఓడి పొట్టి పిల్లని నేర్పిస్తున్నాయి నల్ల కుక్క కాపాడు నల్ల కుక్క నువ్వే నాకు దిక్కో నల్ల కుక్క ఏం అక్క దరుచుకుంటున్నావు ఆగ కాదు ఆగు నీ మూతి మూతి కొరికేసాక చెవులు గివ్వులు అన్ని కొరికేసా నాగు ఏ ఎవరు కాపాడలేరు నిన్న అప్పుడంతా యాక్షన్ చేసిన భయపడినా అంటే నీకేం భయపడతారు అక్క ఆగే తిక్కడానా తిక్కలచ్చి తిక్కలచ్చి కొరకు మూతి మూతి కొడతాట తిక్కలచ్చి దానా తిక్కలచ్చి తిక్కలచ్చి అక్క ఏం అక్క కొరికే వస్తున్నావు అక్కో ఎండస్తే వానస్తది వానస్తే ఎండస్తది మా ఎత్త కట్టి కొట్టుకుని రామనింది ఏ పుట్టి బిడంకాయ నీ కూడా యాక్షన్ చేసినా నేను ఏమేమి డ్రామాలు చేస్తావని నాకు తెలిసే నువ్వు పెద్ద డ్రామా క్యూనని అందుకే నీ కూడా భయపడినట్టు యాక్షన్ చేశాను అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఎవరు కూతురు అయితే ఏమి బాగా యాక్షన్ చేసి వేసేపు భయపడినట్ట ఇప్పుడుందే నీకు నీ తోకను కట్ చేసి ఫటాఫటాఫటా ఫ్రై చేసుకుంటా చిన్నప్పుడు గనిగా తోక కొరుకుతుంది అది శాండీ ఇప్పుడు చార్లీ శాండీ తోక కొరుకుతుంది కొరుకు సార్ చార్లీ తోక కొరుకు చార్లీ కొరుకు కొరుకు చార్లీ అంటే కొరుకు చార్లీ తోక కొరుకు చార్లీ తోక కొరుకు చార్లీ తోక నువ్వు ఏం స్మెల్ చూస్తున్నావు ఏం అర్థమే కాలే నాకు ఏ ఆడో ఏ తిక్ లక్ష్మి పో ఆడిపో ఆడిపో నా దగ్గర కాదు నా దగ్గర కాదు అడిపో అడిపో చార్లీ దగ్గర పో అడిపో అడిపో పో కొరుకోని చార్లింగ్ చార్లీ శాండింగ్ కొరకు చార్లీ శాండింగ్ కొరకు 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 అంటే మూతి మూతి కొరకు కొరకు తిక్కదాని కొరకు తిక్కదాని అంటే కొరకు కొరకు చార్లీ శాండీ నీకు కూడా పిల్లలు పుట్టింటే ఇట్లా ఆడుకుంటుండే కదా తిక్కలక్ష్మి నీ పిల్లల్ని చూడాలనుంది కానీ ఏం చేస్తాం బ్యాడ్ లక్ రే దాని కిందికి దించరా రే నీ ఆలి కిందికి దించు అది చాలా ఎక్కువ మాట్లాడింది రా చాలా మాటలు మాట్లాడింది దాని కైమ కొట్టి అలా భాష దగ్గర తోలుకుంపోయి వదులు రా కిందికి దింపురదని నీ ఆలి కైమ కొట్టించి మన రంగమ్మకిద్దామో తింటాది లే దింపులేదని దింపులేదని లే దాన్ని దింపుతావా నీకు గుండు కొట్టి వెళ్ళాలి భాష అంకుల దగ్గర చెప్పి గజల అంకుల దగ్గర చెప్పి నీకు గుండు కొట్టించాలి దింపులేదని పొట్టి బుడంకో దాన్ని చాలా మాటలు మాట్లాడేది నీ ఆలి నా మిందే ఆగే పిల్లబచ్చేదారా ఆగు నీ ఆలి ఆగు
ఇప్పుడైతే పైకి వెళ్ళి మనం గనిగాన్ తీసుకొద్దాము. గనిగాన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, వచ్చాడు వచ్చాడు దుబ్బాయి అయిన వచ్చాడు. ఏమండి నిద్ర లేసేస్తారండి ఇప్పుడు. అండి ఆ పిల్ల దగ్గరకు పోద్దండి, ఆ పిల్ల పెద్ద కంతిరిది. ఏ పోదు పోదు పోదప్ప దుబ్బాయిప్ప పోదప్ప, ఆ పిల్ల దగ్గరకు పోదు దుబ్బరాయలు. ఏ కుక్క పిల్ల అను దానికి ఉసి కుసి. ఏ గనిగా, లే మన ఇంటికి ఒక డాగ్ వచ్చింది, ఎవరాడ ఏం పట్టించుకోవాలి దుబ్బడు నువ్వు. ఒలి 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 ఒలి, ఎంత సేఫ్ చూడగా బయటికే. లే దుబ్బడా, అడి ఎవరు వచ్చినారు ఏం చూడవాలి. అసలు ఏం అవసరం లేదు కదా ఈ ప్రపంచంతో, నీకు అసలు అవసరమే లేదు కదా. నేను అమ్మ మేము ఒకటి ఉంటే చాలు కదా నీకే. లే గని, నేను అమ్మ ఒకటి ఉంటే చాలు కదా నీకే, ఎవరు అవసరం లేదు కదా ఈ ప్రపంచంలో. ఇంకా అస్సలు ఏమన్నా లేదు కూడా. మన ఇంట్లోకి ఒకరు గెస్ట్ వచ్చినారు, లే చూడలేడా. ఏ ఎక్కడికి పుట్టిదాన అంతరంగ పోతున్నావు నా మొగుని దగ్గరికే. ఏ ఏ పాపా, నువ్వు నా మొగుని నేను కలిసే అవసరం లేదు. పొట్టిదాన నువ్వు చాలా మేధావే, గింతున్నా కూడా భూమికి జానున్నా కూడా నా తోకన కొరికే వచ్చిందాని నువ్వు నా మొగుని బుట్టలోకేసుకున్నావనే నువ్వు పొట్టిదాన గింతలేవు. ఏ పాయ నువ్వు, నీ పొట్టి మొగం దాన పొట్టిదాన పాయ. అలీ ఓ పాట వేసుకుంటా చూడే నీకోసము. ఏ జోడొచ్చి జోడొచ్చి పెరుగొచ్చి టమేటొచ్చి బులుగుడి ఆశో మన ఆశోయా. ఏ పోయే పొట్టిదాన, నీ ఇంటికి నువ్వు పోయే, నా సంసారంలో పుచ్చులు పోసకు వచ్చినట్టు కదా నువ్వు. పొట్టి మొగం దాన పోయే పోయే, నీ అలీ నువ్వు నా మొగుని అసలు కలిసదురు. గనిగాన్ దగ్గర కూడా పంపించుడు, నా దగ్గరికి రానిదు గనిగాన్ దగ్గర పంపిదు ఆ పప్పిని. శాండీ అయితే కుళ్ళు కుళ్ళు తిక్కలక్ష్మికి పెద్ద కుళ్ళు. ఏయ్ అస్సలు గనిగాడు ఇంత కూడా పట్టించుకోలే కదా. ఏంటి అప్ప కాలికి పాస్ పోస్తాడు, ఏంటి టెత్తి పోస్తున్నాడు నీ ఆలి. ఎవరు బయటకు మీ ఇద్దరు మా పప్పి మా పప్పి ఎంత కోపం మీరు ఏ గది కాదు మా పప్పి ఎప్పుడ ఎవరు మీరంత. ఏ ఎవరు మీరు అండి, ఎవరు మీ ఇద్దరు ఎవరు మీ ఇద్దరు ఏమన్నా. చెప్తున్నా గని అటాక్ అని చెప్తున్నా. నీ మీదకి ఎక్కుతా ఉన్నాను, నీ మీదకి ఎక్కుతా గని. నా బుద్ధునా గని